కరోనా బారిన పడకుండా ఉపాధి కూలీలు తగిన జాగ్రత్తలు సూచనలు పాటించేలా విజయనగరం జిల్లా మెంటాడ మండలం చింతలవలస గ్రామ సర్పంచ్ గేదెలను పూర్ణ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అలసత్వం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ పెద్ద నాయకులు గేదెల సతీష్ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ వేడి ఆహారం వేడి నీరు అలవాటు చేసుకోవాలని తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చింతడవలస నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్గా కోవిడ్ గురించి అవగాహన కోసం మా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశం ఏర్పాటైంది. ఫస్ట్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది అన్న విషయం అందరికీ తెలుస్తుంది. అంటే గవర్నమెంట్ లాక్డౌన్ చేయాలి ఆల్ చేయాలి వీల్ చేయాలి అనే దానికంట మన కోసం ఎంత రక్షణ కల్పించుకున్నామనే విషయం తెలియాలి కాబట్టి సోషల్ డిస్టెన్స్ మెయిన్. దూరం దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మాస్క్ కంపల్సరీ ధరించుకోవాలి. మాస్క్ ధరించడం వల్ల 85% వరకు కరోనాని మనం దగ్గరికి రాకుండా చేసుకోగలుగుతాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళు తాగాలి. గొంతు తడి ఆరకుండా చూసుకోవాలి. మెయిన్ అది అందరు కూడా. గ్రామ పంచాయతీ చింతలవలస గ్రామంలో ఉపాధి హామీ ఆత్మకారుల సమక్షంలో కోవిడ్ ఈ కరోనా గురించి మన ఎమ్మెల్యే గారైన శ్రీ పిడి రాజేంద్ర గారు వినపు మేరకు మరియు ఎంఆర్ఓ గారు రవి గారు వినపు మేరకు మరియు ఎండిఓ గారు వినపు మేరకు ఈరోజు మన గ్రామంలో కోవిడ్ గురించి మన ఉపాధి హామీ వేతనదారులకి ఏ విధంగా మన గ్రామంలో ఎలా ఉండాలి, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు ఏ విధంగా ధరించాలి అనే దీని మీద ఇక అవగాహన మీద అవగాహన కల్పించటకు ఈరోజు ఇక్కడ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మన గ్రామ పంచాయతీలో ఇంతవరకు చాలా బాగానే ఉంది. ఇక మీదట వచ్చింది ఇది సెకండ్ వే. ఈ సెకండ్ వేలో కూడా ఎలా ఉంటే ఇంతకుముందు గత సంవత్సరం వచ్చే కరోనా కొద్దిగా మంచిగా పోయింది. ఈసారి మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. మన జిల్లాలో ఎక్కువగా ఉంది. ఆ విషయాలు మన గ్రామస్థాయిలో చాలామంది తెలియదు కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయటకు గ్రామ సర్పంచ్ సమక్షంలో మరియు సచివాలయం స్టాఫ్ సమక్షంలో మన విఆర్ఓ గారు సచివాలయం సెక్రటరీ గారు మొత్తం అందరి సమక్షంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది.